మోడీ గారు అండ్ అలాగే నితిన్ గట్కరీ గారు షేర్లింగంపల్లికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి 1.6 కిలోమీటర్స్ 130 కోట్ల తోటి ఈ రోజు హైవేకి నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి షేర్లింగంపల్లి ప్రజలందరి తరపున మేము పేరు పేరున మోడీ గారికి గట్కరీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే షేర్లింగంపల్లిలో ఏది అభివృద్ధి ఏది చేయలేదు అనే వాళ్ళకి ఇది ఒక నిదర్శనము. వాళ్ళకి చెంపపెట్టుగా ఉంటుంది. ఏది ఏమైనా గానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటివెన్నో అభివృద్ధి పనులు చేస్తాము. మా మోడీ గారి నాయకత్వంలో షేర్లింగంపల్లిలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ఎవరైతే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అనే వారికి ఒక్కసారి నల్గొండ హైవే దిక్కు అటు వెళ్ళి చూస్తే తెలుస్తుంది రోడ్లు ఎలాగో ఉన్నాయో. ఇటు సైడ్ వరంగల్ వెళ్ళి చూస్తే అక్కడ రోడ్లు ఎలాగో ఉన్నాయో చూస్తాయి. ఇటు సైడ్ సిద్దిపేట నాందేడ్ రోడ్ అటు చూస్తే రోడ్లు ఎలా డెవలప్ చేస్తున్నో తెలుస్తుంది. అటు సైడ్ శ్రీశైలం రోడ్ చూస్తే రోడ్లు ఎలా డెవలప్ చేస్తున్నారు తెలుస్తుంది. ఇలాంటి కళ్ళు మూసుకొని అబద్ధపు విష ప్రచారాలు చేసేవాళ్ళు ఇలాంటి 4 లైన్ రోడ్లు 6 లైన్లు ఉన్న రోడ్లు అన్ని చూసి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా హైవేస్ డెవలప్ చేస్తుందో తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మా చందానగర్ డివిజన్ ప్రజల తరపు నుంచి అలాగే షేర్లింగంపల్లి ప్రజల తరపు నుంచి షేర్లింగంపల్లి నాయకత్వము షేర్లింగంపల్లి బీజేపీ పార్టీ నుంచి ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం జరిగింది. ఇలా ఎన్నో బీజేపీ గవర్నమెంట్ వస్తే షేర్లింగంపల్లిలో ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ మా ముఖ్యంగా మోడీ గారికి గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కూడా బీజేపీ వచ్చిన తర్వాత 8 సంవత్సరాల్లో అంతకంటే డబుల్ విస్తీర్ణంలో నేషనల్ హైవేస్ కానీ ఫ్లైఓవర్ జంక్షన్స్ కానీ కట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర నుంచి 1.65 కిలోమీటర్స్ ఫ్లైఓవర్స్ నాలుగు పక్కల కూడా ప్రజలందరికీ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అటు నల్లగడ్డ కావచ్చు ఇటు సదాశివపేట సంగారెడ్డి వైపు కావచ్చు అట్లాగే ఇటు కూకట్పల్లి వైపు కావచ్చు అందరికీ కూడా ఎటువంటి ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా ఒక పెద్ద ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు 1.60 కోట్ల రూపాయలు 160 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా గడ్కరీ గారికి కూడా షేర్లింగంపల్లిలో గాంధీ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తూ మరి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎక్కడొక్కడ స్టేట్ గవర్నమెంట్ దాని వాటా ఇవ్వకుండా మరి ఫ్లైఓవర్స్ కట్టడానికి కానీ అట్లాగే రింగ్ రోడ్లు ఇవ్వడానికి కానీ ఓవరాల్ రోడ్లు వేయడానికి కానీ ఎక్కడ కూడా స్థలం ఇవ్వకుండా అట్లాగే ఉర్దూ మీడియం ఉర్దూ యూనివర్సిటీలు కానీ అదేగా యూనివర్సిటీలకు స్థలాలు ఇవ్వకుండా అనేక రకాలుగా మరి ఎంతసేపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని పథకాలకు కూడా నరేంద్ర మోడీ గారు సహకరించట్లేదని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా అపాసుపాలు చేయలేని ఒకే ఒక్క దురుద్దేశంతో ఈరోజు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసిన ఈరోజు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అప్పుల పాలైపోయి ఈరోజు 4,50,000 కోట్ల రూపాయలు అప్పుల పాలై మరియు త్వరలో మళ్ళీ ఒక శ్రీలంక కాబోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈరోజు నివేదికలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఏమాత్రం కూడా మాయ మాటలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతూ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి తెలియజేస్తా. స్వాతంత్రం వచ్చినప్పటి సంధి భారతదేశంలో ఎప్పుడు కట్టని హైవేస్ మన బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే కట్టడం మొదలుపెట్టింది. మోడీ గారి ఆధ్వర్యంలో మన యూనియన్ మినిస్టర్ గడ్కరీ గారు వారిని అంటారు ఎంతో మంది మీరు మీ పేరు గడ్కరీ కాదు మీ పేరు రోడ్ కరీ హైవే కరీ అని అంటారు. నిజంగానే మొత్తం భారతదేశంలో నిమిషానికి 1 కిలోమీటర్ తయారవుతుంది హైవేలు ఎప్పుడు లేనంత. అంతకంటే ముందు కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నట్టు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని దేశంలో 4 మూలలు కనెక్ట్ చేసే హైవేలు అయినాయి. హైవేలు అంటేనే బీజేపీ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా కాదు మన తెలంగాణలో చూసినా కూడా మేము పార్లమెంట్లు ఉన్నప్పుడు పోయిన పార్లమెంట్లో 10 కంటే ఎక్కువ 12 హైవేలు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఎన్నో అయిపోయినాయి. మా చేవెళ్ళది కూడా మన రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు లేని హైవే మేము పార్లమెంట్లు ఉన్నప్పుడే అప్పుడు నితిన్ గడ్కరీ గారు పోతే ఇమీడియట్ ఇచ్చారు. అదే కాక ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే అంతా మొత్తము ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. కానీ ఎన్నో ఫ్లైఓవర్లు ఉన్నాయి అవి ఎన్నో వాటి చెప్పింది మీరు సగం పెట్టారు మేము సగం పెడతానికి తయారున్నామంటే మీరు సగం ముంగట పెడతానికే రాలేదు. సంతోషం ఈరోజు మా షేర్లింగంపల్లిలో బిహెచ్ఎల్ ముందు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే 130 కోట్లు పెట్టి ఒక మొత్తం కేంద్ర ప్రభుత్వము ఒక
फ्लैओवर शांक्षन చేసిండు అది చాలా చాలా సంతోషం కానీ ఇటువంటి ఎన్నో ఉన్నాయి మా ఆర్ఓబి ఆర్యుబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు రైల్వే అండర్ బ్రిడ్జ్ లు నువ్వు ఎన్ని తీసుకొస్తా నేను శాంక్షన్ చేస్తా కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం సగం ఇయాలి నేను తక్కింది ఇస్తాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో అండర్ బ్రిడ్జ్ లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి మా వికారాబాద్లా మా తాండూర్లా ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి ఎందుకంటే పైసలన్నీ కుమరి చేసిండు పైసల్ని దోసుకున్నారా అన్నిట్ల ధనిక రాష్ట్రం దగ్గర 50% పైసలు పెట్టమంటే అది దగ్గర పైసలు లేకుండా పోయినాయి ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో వరంగల్లా నిజామాబాద్లా ఆదిలాబాద్ ఎన్నో ఫ్లైఓవర్లు కట్టేస్తున్నది కేంద్ర ప్రభుత్వం రెడీ ఉన్నారు కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తలేదు ఉన్న పైసలన్నీ కుమరిచ్చుకుండ్రు కమిషన్ ప్రాజెక్టులో కాళేశ్వరంలో కుమరిచ్చుకుండ్రు ఉన్న పైసలని నా పైసా లేకుంటుంది సంతోషం ఈ రోజు నితిన్ గడ్కరీ గారి పని ఇక్కడ మొదలైతుందని సంతోషం।